తెలంగాణ ఉద్యమం సందర్భంగా చంద్రశేఖర్ రావు చెప్పిండు, నీళ్లు నిధులు నియామకాలు ఈ తెలంగాణ రాష్ట్రానికి వస్తాయి, తెలంగాణ వస్తే అని. ఇవాళ నీళ్ల ముసుగులో నిధుల దోపిడీ జరిగింది. నియామకాల ముసుగులో కుటుంబంలో ఉన్నోళ్లకు అల్లుడికి, కొడుకుకు, బిడ్డకు పదవులు వచ్చినాయి. సడ్డకుని కొడుకుకి రాజ్యసభ వచ్చింది, చుట్టపోనికి మంత్రి పదవులు వచ్చినాయి. కానీ లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ నియామకాలు చేపట్టలే. అందుకే మేమిచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నిరుద్యోగ యువకులకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ఏదైతే మాట ఇచ్చినామో అధికారంలోకి వచ్చిన 2 నెలలలోపు 25,000 ఉద్యోగ నియామకాలు ఏఎల్బి స్టేడియంలో మేము బాధ్యత చేపట్టినమో, మీరందరూ కష్టపడి మాకు ఉద్యోగాలు ఇస్తే ప్రమాణ స్వీకారం చేసినమో, అదే ఎల్బి స్టేడియంలో 25,000 మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ నియామక పత్రాలు మన ప్రభుత్వం ఇచ్చింది. ఇది చూసి ఓర్వలేని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితారావు, సంతోష్ రావు, దయాకర్ రావు, వినోద్ రావు అందరూ కుట్ర వేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద శాపనార్థాలు పెడుతురు. నేను అడుగుతున్నా సోయలేని సన్నాసులను, దద్దమ్మలను, పేదోళ్ళ బిడ్డలకు మేము వేలాది ఉద్యోగాలు ఇస్తే మీ కడుపు మండిందా అని చెప్పి నేను అడుగుతున్నా. నీ బిడ్డను నిజామాబాద్లో బండకేసి కొడితే 6 నెలలు తిరగకముందనే నువ్వు ఎమ్మెల్సీ పదవిచ్చినావు. నీ చుట్టపోని వినోద్ రావును కరీంనగర్ లో గోతి తీసి పాతి పెడితే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చిన 6 నెలల. మరి నీ కుటుంబానికి ప్రజలు బండకేసి కొడితే ఉద్యోగాలు ఇచ్చుకున్నావు కదా. మా పేదోళ్ళ బిడ్డలు, మా దళితుల బిడ్డలు, మా గిరిజనుల బిడ్డలు, మా ఆదివాసుల బిడ్డలు, మా బలహీన వర్గాల బిడ్డలు, మా మైనారిటీల బిడ్డలు, నిరుపేదల బిడ్డలు 10 ఏళ్ళు తల్లిదండ్రులు ఊర్లలో కష్టపడి రూపాయి కూడబెట్టి అశోక్ నగర్ చౌరస్తాల్లో, దిల్సుఖ్ నగర్ చౌరస్తాల్లో కోచింగ్ సెంటర్లలో చదువులు చదివించుకొని వాళ్ళ పిల్లలు 10 ఏళ్ళ నుంచి పెళ్లిళ్ళు గాక ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతుంటే ఏ ఒక్కరోజైనా నువ్వు ఆలోచన చేసినవా చంద్రశేఖర్ రావు అని నేను అడుగుతున్నా. ఇవాళ నీ బిడ్డలకు ఉద్యోగం లేకపోతే నీకు దుఃఖం వచ్చింది. ఉన్న ఫలంగా వాళ్ళకు పదవులు కట్టబెట్టినావు. మరి 10 ఏళ్ళు పెళ్లిళ్ళు కాకుండా, ఉద్యోగాలు లేకుండా పేదోళ్ళ బిడ్డలు రోడ్ల మీద వీధులెంబడి నిరుద్యోగులుగా తిరుగుతూ చెట్లకు ఉరేసుకొని చచ్చిపోతుంటే నువ్వు మనిషివా? మానవ రూపంలో ఉన్న మృగానివా కేసీఆర్? నువ్వు ఏ ఒక్కరోజైనా ఆ పేదోళ్ళ బిడ్డల గురించి ఆలోచన చేసినవా? కానీ మేము మా ఇందిరమ్మ రాజ్యంలో అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువకులకు కావలసిన 25,000 ఉద్యోగాలు ఇవాళ మేము నియామక పత్రాలు అందించినాం. 2 మార్చి నాడు మళ్ళొక 6-7 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. గ్రూప్ 1 పరీక్షల్ని నోటిఫికేషన్ ఇచ్చినాం. తొందరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి గ్రామాలలో, తండాలలో, గూడాలలో పేదోళ్ళ పిల్లలకు చదువులు చెప్పించడానికి పంతుల్లో నియామకం చేపట్టే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని ఈ చేవెళ్ళ గడ్డ మీద నుంచి నేను చెప్తున్నా. ఇక ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు బీజేపీలో, మనిషి మంచోడే కానీ పార్టీ సక్కనైంది కాదు. ఆయనకి వేసినా దండుగా అవుతుంది, ఎందుకంటే ఆయనకు ఒక్కోటి వేసినా కూడా దండుగా అయిపోతుంది అది. ఎందుకంటే ఆయన మాట ఎవరన్నారు, ఆయన్నే చెప్పిండు, మేము ఏదో ఆశించి అండగా పోయినాం, కవితను తీసి జైలు వేస్తారు అనుకుని లోపడిపోయినాక అదేం లేదని చెప్పిండు. పెద్ద మంచిగా చెప్పిండు కదా, ఇక ఉన్నది ఉన్నట్టు కులం కుల్లో చెప్పిండు. ఇంకా ఆయన కోటేసి కూడా దండగానే. అందుకే ఇవాళ ఈ చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీ నిర్ణయించి ఎవరిని ఎంపీగా ఇక్కడ అభ్యర్థిని ప్రకటించినా అత్యధిక మెజార్టీతో గెలిపించండి, ఈ తెలంగాణ ప్రాంతాన్ని, ఈ చేవెళ్ళ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తీసుకునే బాధ్యత నాది. ఈ వికారాబాద్, ఈ ప్రాంతం, జిల్లాలో ఇక్కడ నుంచి ఎన్నికైన నేను ఇవాళ రాష్ట్రంలో అందరు కలిసి నాకు అవకాశం ఇచ్చిండ్రు ముఖ్యమంత్రిగా, తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ ఈ జిల్లాలో కార్యకర్తలకు అండగా ఉండడానికి పెద్దలు మహేందర్ అన్న ఈరోజు మన మధ్యలో ఉన్నాడు, సునీతమ్మ ఉంది. మహేందర్ అన్న కంటే సునీతమ్మ కార్యకర్తలు ఎట్లా అండగా నిలబడుతుందో, 3 సార్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఎన్నికైందంటే
మీ అభిమానంతో ఇవాళ నాయకురాలుగా మీ ముందు నిలబడ్డది. భవిష్యత్తులో రామ్మోహన్ రెడ్డితో పాటు, అదే విధంగా పార్టీలో ప్రసాద్ గారితో పాటు, మనోహర్ రెడ్డితో పాటు మీకు మహేందర్ రెడ్డి గారు, సునీతమ్మ కూడా మీకు అండగా ఉంటారు. మాది బాధ్యత మిమ్మల్ని కాపాడుకునేది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపించే కానీ ఈ పార్టీ అప్పటికి గెలిచినట్టుగా భావించదు.